చెప్పేసి అందరూ కూడా ఏవైతే ప్లాన్ ఉందో ప్లాన్ ప్రకారం అలాగే సెట్బ్యాక్ ప్రకారం కట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పర్మిషన్ లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టడానికి వీల్లేదు. మీ దగ్గర ఉన్న పేపర్స్ తీసుకొచ్చి మేము ఇచ్చే పర్మిషన్ ప్రకారమే కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. పర్మిషన్ లేకుండా ఎవరైతే కట్టుతారో లేదా పర్మిషన్ తీసుకునే డీవియేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా భారీ జరిమానాలు, జైలు శిక్ష అనేది ఉంటుంది. మాకు యాక్ట్ ప్రకారము సీజ్ చేయడం కూడా జరుగుతుంది, అలాగే డిమాలిషన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. చాలా జరిమానాలు 4 లక్షల రూపాయల్లో ఉంటుంది పెనాల్టీ. ఈ విషయాన్ని గమనించేసి మీరందరూ కూడా దయచేసి మీరు తీసుకున్న ప్లాన్ ప్రకారమే కడతానని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే మీ దగ్గరికి ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని తీసుకున్నప్పుడు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. కట్టుకున్నప్పుడు ఆ విధంగా మీరు చేయాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్లాన్ ప్రకారం కాకుండా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ టీం రాసేసి మేము ఖచ్చితంగా డిమాలిషన్ చేయడము, పెనాల్టీ విధించడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. అక్రమ కట్టడాలకు సంబంధించి మేము నోటీస్ ఇచ్చిన 5 భవనాలపైన నిన్న ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు చేసేసి కూడా మేము రిపోర్ట్ తయారు చేశాము. ఆ రిపోర్ట్ను కూడా కలెక్టర్ గారి గారికి పంపించేసేసి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడమా, అంటే యాక్షన్లో జరిమానా విధించడమా, డిమాలిషన్ చేయడమా, సీజ్ చేయడమా, ఏది కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ప్రకారం తీసుకుంటాము. ఈ విషయాన్ని కూడా మీరు గమనించి అందరూ కూడా తీసుకున్న ప్లాన్ ప్రకారం, పర్మిషన్స్ ప్రకారం కడతారని చెప్పేసి ఆశిస్తున్నాను.